లేకపోతే ఎనర్జీ ఉండదు. ఇది ఉన్నంత కాలం ఎనర్జీ ఉంటది. బట్ గోయింగ్ గుడ్. క్రీడాకోలో వచ్చేసాం, క్రీడాకోలో కూడా ఒక టైప్ ఆఫ్ కిడ్నాప్ టైప్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా చూపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే క్రీడాకోల ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. అది అంటే ఓవరాల్ గా బ్యాక్ డ్రాప్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ ద కన్ఫ్యూజ్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ. అది దట్స్ ఎ క్రైమ్ కామెడీ, అందులో కిడ్నాప్ అనేది లేదు. బట్ అగైన్ దర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అది అన్సాంబుల్ కాస్ట్, ఇది అన్సాంబుల్ కాస్ట్. ఆ మేకింగ్, ఈ మేకింగ్ కొంచెం సిమిలర్ ఉంటుంది. ఆ టింట్ ఆఫ్ ద ఫిలిం, దిస్ టింట్ ఆఫ్ ద ఫిలిం కొన్ని లిటిల్ సిమిలర్. బట్ స్టోరీ పరంగా చాలా డిఫరెంట్ ఉంటుంది. రిజల్ట్ కూడా అంతే సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. డైరెక్టర్ అన్న చెప్తా, బిఎఫ్ఎస్ చూసాం సినిమా, అదొక డిఫరెంట్ రామ్ కామ్ సినిమా. దీన్ని క్రైమ్ కామెడీ అంటే కిడ్నాప్ చేశారు, దానికి నేను చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంది. ఈ కథ చేయడానికి అంటే ఎలా, అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదు? ఒక ఫిక్షనల్ స్టోరీ రాస్తున్నారు అంటే మా ఫ్రెండ్ ఒక లైన్ చెప్పాడమ్మ, దాని నుంచి తీసుకుని ఆ లైన్ ని జస్ట్ ఒక థీమ్ కింద వాడుకుని దాని నుంచి క్రియేట్ చేశాను. అంటే బిజీ ఆర్టిస్ట్ లో సునీల్ గారు కానీ, చైతన్య గారు, మన కానీ, హర్ష గారిని, వీళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ చేసేటప్పుడు మీకు అలా ఏమైనా అనిపించింది? తప్పనిపించింది అన్న, బాగా వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమే. దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు, ఏమైనా ఓపెన్ అయిపోతామని, ఓపెన్ అయిపోతాం. ఇంకా కష్టమే కానీ మరి తప్పలేదు కదా, భరించాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ సినిమా అనుకున్నాం తాళలేదుగా, ఇది హిట్ అవ్వాలని భరించాను నేను బలవంతంగా. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ గ్యాంగ్ లో కామెడీ బాగా ఎక్కువ ఎవరు చేస్తారంటే వైభవరాష గారు అని పేరు చెప్పండి. మీరు పేరు చెప్తారా? వైభవరాష కామెడీ ఎవరు బాగా చేస్తారు ఎక్కువ అంటే మీ గ్యాంగ్? అందరూ, ఐ థింక్ వైభవరాష సునీల్ గారు కూడా అని చెప్తారు. డైరెక్టర్ చెప్తారు, నా నేను కూడా ప్లీజ్ చెప్పండి. నేను కూడా చెప్తాను, నేను కూడా కామెడీ చేస్తున్నది మంచి బాగా బాగా వీక్ లో. అదే అదే సంతోష్ సార్ కూడా అదే, అందరూ అందరూ చాలా బాగా చేస్తారు కామెడీ. వాళ్ళకు మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం, అది నేను చెప్పాను కూడా. బట్ ట్రై చేస్తా. అదే మెయిన్లీ సంతోష్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చైతన్య గారు, సో బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ వస్తున్నాయి అనేది, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ చూస్ చేస్తున్నారు. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇది, ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా మందికి. అది కూడా ఒక గ్యాంగ్ లో ఇంతమంది స్టార్ కాస్ట్, అది కూడా ఒక కిడ్నాప్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈ స్టోరీ ముందుగా డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది కాస్ట్ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏమనిపిస్తున్నప్పుడు? నాకు నరేషన్ చెప్పినప్పుడు థరోలీ ఎంజాయ్ అయితే నరేషన్. అప్పుడు టెంటేటివ్ గా దిస్ ఇస్ ద కాస్ట్ అని చెప్పి నాకు వెరీ ఎక్సైటెడ్. నేను స్టార్టింగ్ కలిగి కూడా చెప్తున్నా, బట్ శ్రద్ధాదాసం చెప్పినప్పుడు ఆర్యా టూ, ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రద్ధ ఫ్రమ్ ఆర్యా టూ. ఇట్ ఇస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. అప్పుడు ఏ క్లాస్ మీరు ఆర్యా టూ? అంటే వెన్ యూ ఒకరిని అడ్మైర్ చేసి వాళ్లతో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. సునీల్ అన్న ఇస్ ఆల్సో లైక్ దట్. మనందరము వీఆర్ సీన్ సునీల్ అన్న కామెడీ చేసినాము, తర్వాత సునీల్ అన్న హీరోగా చేసినప్పుడు సినిమాలు చేసాము. వీ ఆల్ బీన్ హిస్ ఫ్యాన్స్, వీ ఆల్ లవ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్ సునీల్ గారితో యాక్ట్ చేయడము. నాకు పర్సనల్ గా హర్ష అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ హిస్ టైమింగ్, ఐ ఎంజాయ్ హిస్ వర్క్, బాడీ ఆఫ్ వర్క్ చేస్తున్న బాడీ ఆఫ్ వర్క్, నాట్ జస్ట్ కామెడీ, బీట్ ఎమోషన్, బీట్ సిట్కామ్ పంచ్. ఐ రియలీ ఎంజాయ్ వర్క్, ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అనదర్ ఫినామినల్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. సో ఆయనతో కూడా టైమింగ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో ఇంత మంత్ వర్క్ చేయడం డెఫినెట్లీ బ్లెస్సింగ్. అంటే క్రీడాకాలంలో ఐ గాట్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు. దట్ వాజ్ వెరీ స్పెషల్, యూనో. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఈ సినిమాలో సునీల్, శ్రద్ధ, యూనో, వాళ్ళందరూ మా సీనియర్స్, వాళ్ళని వాళ్ళతో వర్క్ చేయడం వెరీ వెరీ స్పెషల్. బట్ అగైన్ యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ వాంట్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్.
కిడ్నాప్ క్రైమ్ ఇవి రెగ్యులర్ వచ్చే సినిమాలు స్టోరీలు కాదు. అండ్ సంతోష్ హస్ బీన్ వెరీ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. సో మంచి ఎంజాయ్ చేసిన ఐ థాట్ ఐ షుడ్ డూ దిస్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అన్న సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా పాజిటివ్ గా ఉంది టీమ్ అంతా కూడా, మంచి పాజిటివ్నెస్ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. బట్ మూవీ వరకు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ లో చాలా మూవీస్ వచ్చాయి కదా, సో మీ దాంట్లో కీ పాయింట్ ఏంటి, ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? అన్న రీసెంట్ టైమ్స్ లో కిడ్నాప్ డ్రామా రాలేదన్న, అసలు వచ్చినా కూడా పార్ట్ ఆఫ్ ద ఫిలిం కింద ఉన్నాయి. కిడ్నాప్ డ్రామా అనేది ఫుల్ ఫిలిం గా లేదు. లైక్ ఎగ్జాంపుల్ బ్రోచే తీసుకున్నాం, బ్రోచేలో పార్ట్ ఆఫ్ ద ఫిలిం కిడ్నాప్ ఉంటుంది. ఫుల్ ఫిలిం కిడ్నాప్ మీద ఒక కథ రాలేదు. మళ్ళీ మాకు కథ అంటే కథ లాస్ అయిందంటే మేము ఫస్ట్ చెక్ చేస్తున్న పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా ఇలాంటి సినిమా వచ్చిందా, లైక్ ఇలాంటి జోనర్ వచ్చిందా అన్నప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా కిడ్నాప్ డ్రామా మీద రాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. నాట్ ఓన్లీ అంటే ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుంటే అది కిడ్నాప్ డ్రామా, ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేద్దాం అనుకుని ఇంకొక నెలలో కిడ్నాప్ చేసి అవన్నీ కిడ్నాప్ చేసినా కూడా వీడికో క్లారిటీ లేకుండా కొట్టుకుంటా ఉంటే అది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దట్ విల్ బి ద ఈఎస్టీ ఫర్ అసలు. అర్సన్, సో అంటే ఒక మూవీకి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీకు తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని రివ్యూలు ఎలా ఉంటాయని ఐమాక్స్ రివ్యూ అయిపోయింది, సో మీరు కూడా ఆ టైప్ లోనే ఇప్పుడు ఒక చూసే ఉంటారు కదా, సో ఎలా అనిపించారు మీరు చేసేటప్పుడు? యాక్చువల్లీ అదే తను మన లక్ష్మణ్ చేస్తారు కదా, సో అదే ఇన్స్పిరేషన్. ఆ రోజు తెలిసి షూటింగ్ రాలేదు అనుకుంటు కదా, అందుకని నేనే చేస్తాను. ఆ క్యారెక్టర్ మీరు చేస్తారా? మొన్న నాకు ఏదో ఫార్వర్డ్ చేస్తే నేను అదే పెట్టా. ఆ రోజు పిలిస్తే మరి నువ్వు ఎవరితో పోవు, నా అదే చేయించు. ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ అన్న, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందరికి అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ మీ జర్నీ చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ ఉంది బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ పెద్ద బ్యాడింగ్ ఆర్టిస్టుతో, సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఎక్స్పీరియన్స్? అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇలాంటి రోజు ఒకటి రావాలని అనుకుంటాం, సో చాలా ఎర్లీగా వచ్చింది. సో హౌ డూ ఫీల్? 30 వచ్చినా ఇంకేం ఎర్లీగా వచ్చిందన్న. బట్ యా వెరీ స్పెషల్ అండి. జస్ట్ నెంబర్ అని ఆల్రెడీ వెంకటేష్ గారు చెప్పారు. వెరీ ట్రూ. నేను పెద్ద అదే నమ్ముతాము ఏజీ జస్ట్ నెంబర్ అని. బట్ యా వెరీ స్పెషల్ ఫీలింగ్. అంటే ఏ యాక్టర్కైనా యూనో సక్సెస్ రావాలనుకుంటాము. నాలాగా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, అందరూ సక్సెస్ అవుదాం అనుకునే వస్తారు. కొంతమంది అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. బట్ ఫార్చునేట్లీ గాడ్ విల్లింగ్ నేను ఈ సైడ్ ఆఫ్ ది షిప్ ఆయన సక్సెస్ వచ్చింది, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. సో వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్. దాంతోపాటు చిన్న రెస్పాన్సిబిలిటీ అండ్ భయం కూడా ఉంది. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మంచి సినిమాలు చేయాలి, కాన్స్టెంట్ గా జనాలను మెప్పిస్తూ ఉండాలని. సో అదే తాపత్రయంతో కొత్త స్క్రిప్ట్స్, ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ ఎత్తుకోవడము, వచ్చిన స్క్రిప్ట్లోకి వెళ్ళి బెస్ట్ ఎత్తుకొని అవి చేయడము చేస్తున్నా. సో ఐఎమ్ షూర్ ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అండ్ సర్దా గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అర్సా గారితో అటు ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంటర్వ్యూ నడుస్తుంది, ఏమంటున్నాడు? ఓ కన్సల్ట్ చేస్తున్నారా? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. అండ్ మీరు చూసుకుంటే ఏ స్క్రిప్ట్ అయినా చాలా రేర్ గా సెలెక్ట్ చేసుకుంటారని విన్నాం, బట్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి పర్టికులర్ గా ఏదైనా రీజన్ ఉందా? మీకు నచ్చిన కీ పాయింట్ ఏదైనా ఉంటే చెప్తా. ఓవరాల్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మీరు చూస్తే లైక్ నా లాస్ట్ తెలుగు ఫిల్మ్స్ చూస్తే లైక్ గరుడ వేగ, గుంటూ టాకీ, ఏక్ మిని కథ, అన్ని స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి. యుల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ 1 మినిట్ ఇన్ దోస్ మూవీస్. ఇక్కడ కూడా దెన్ నరేషన్ చేశారు డైరెక్టర్. దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు త్రూ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్. అండ్ ఆల్మోస్ట్ 3 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అందుకే నేను చేశాను. అది టైలింగ్ చాలా బాగుందండి. సో ఇది ఒక టైలర్ చూస్తే నాకు యాక్షన్ ప్లస్ కామెడీ కనిపిస్తుంది. సో మీరు టైలింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారి దగ్గర ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తున్నారా ఎక్స్ట్రాగా? ఎందుకంటే మీరు చేస్తుంది మామూలు కామెడీన్స్ తో కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ కామెడీన్స్ తో. సో వాళ్ళతో స్క్రీన్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రిఫరెన్స్ అడిగారా, నాకు కొంచెం స్కోప్ ఇవ్వాలి కామెడీ కాదు? లేదండి, అంటే డైరెక్టర్ రాసుకున్నప్పుడే ప్రతి క్యారెక్టర్ కి ఒక బౌండరీ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఈ బౌండరీలో చేయాలి, ఇది ఇలా చేయాలని అందరికీ
ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయో అది క్లియర్ గా మాకు కన్వే చేశారు. నా రోల్ ఎంతవరకు ఉందో అది నాకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సెట్ మీదకి వెళ్ళకముందే. దాన్ని పట్టుకొని మేము యూనో బీయింగ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎంతవరకు చేయాలి అనేది వి ఫాలో దాట్. బట్ అగైన్ వెన్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ హర్ష అండ్ శ్రీలన్న అక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ స్మూత్. వాళ్ళ టైమింగ్ వాళ్ళ యాక్టింగ్ చేసి మనం కూడా అరే వాళ్ళకంటే మంచిది చేయాలి అనే చిన్న ఫైర్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఈ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ వాజ్ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంట్స్. నా నుంచి కానీ హర్ష నుంచి కానీ శ్రద్ధా నుంచి కానీ సునీలన్న నుంచి కానీ ఏం కావాలి అనేది క్లియర్గా మైండ్లో ఇన్ఫ్యూజ్ చేశాడు. సో దట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. స్పెషల్గా పర్టికులర్గా ఈ ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు. డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోయింది అంతే. ఇచ్చిన డబ్బులకి ఇంకొంచెం పొగలకు తెలుసా అక్కడే అది సంతోష్ గారు ఇక్కడ. యాక్చువల్గా పారిజాత పర్వం అంటే మన పురాణాల్లో పారిజాత వృక్షం ఉంది, అది కథ ఉంది, కంప్లీట్ ఒక సెటప్ కథ ఉంది. అక్కడ కూడా సేమ్ కిడ్నాప్ సెటప్ యుద్ధము అంతా ఉంటుంది. సో ఇక్కడ మీరు అది ఆ మైథాలజీ కాన్సెప్ట్ ఏమన్నా తీసుకున్నారా లేకపోతే ఓన్ క్రియేషన్ ప్రాజెక్ట్? లేదు, అసలు మైథాలజీకి మనకు సంబంధం లేదు. ఓన్లీ పారిజాతం అనేది ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్, అది ఎవరైనా అడగద్దు ప్లీజ్. అది ఒకటి ఉంది, అది 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 అడగద్దు. దాని చుట్టూ తిరిగే అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ కాబట్టి పర్వం అంటే ఎపిసోడ్ కాబట్టి ఆవిడ పారిజాతం కాబట్టి పారిజాత పర్వం అని చెప్తుంది. అంటే మనకు అక్కడ చెప్పినట్టు పారిజాతం వచ్చిన చాలా విలువైంది. ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు ఆ పారిజాతం చాలా విలువైంది, లేదా విలువైన వాళ్ళ చాలా చాలా విలువైన వాళ్ళు, ఆ వాళ్ళు ఎవరైనా తెలియదు. ఓకే, అయితే నేను లాస్ట్ షరతులు వర్తిస్తే చాలా ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుంటున్నారు. సో షరతులు కంప్లీట్ ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్, అండ్ ఇది కామెడీ. అంటే ఇంకా వేరియేషన్స్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ తీసిన వాటిలో కూడా అన్ని వేరియేషన్స్ చూపించేస్తున్నారా? విలన్ గా కూడా ఏమన్నా? ఇంకొక సినిమా ఉంది, ఇట్స్ రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ. దర్ ఇస్ వన్ హారర్ కామెడీ దట్ ఈస్ కమింగ్. సో ప్రిటీ మచ్ చేసే ప్రతి స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉండడానికి, అంటే ఆల్రెడీ చేసిన జానర్ ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాం. విధంగా వస్తే కూడా చేస్తానండి, అంటే ఫ్యూచర్ లో యూ విల్ గెట్ టు సీ. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఈ మధ్య రీసెంట్ గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు అండ్ చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ ట్రిపుల్ మీడియా సార్ కూడా ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తారు. సో ఎందుకని అంటే మనకి ఇక్కడ వచ్చి మీరు టాలీవుడ్ లో సినిమాలు తీయాలి, సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య ఎన్ఆర్ఐకి? అంటే 2006 నుంచి నేను ప్యాషనేట్ అండి, చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను, టోటల్ థియేటర్ కూడా చాలా ఫ్రీ చేశాను. కోవిడ్ టైంలో పవర్ ప్లే అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, బాగా నచ్చింది. ఆ టైంలో ఓపీటీ అయినా బాగా ఇవ్వాల్సి వచ్చింది. సో మెయిన్లీ ప్యాషనేట్ అండి, సో అందుకే ఇంట్రెస్ట్ చేసి. డిస్ట్రిబ్యూటర్ అండ్ ఏపీ ఫిలిమ్స్ అండి దీనికంటే ముందే. సో సినిమా అంటే ఇష్టము, ప్యాషన్ ఉంది. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రొడక్షన్లోకి దిగారు. మనం మంచి సినిమా, మనం ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. ఇలాంటి మంచి ప్రొడ్యూస్ రావాలి కూడా, మనకి ప్యాషనెట్ ప్రొడ్యూస్ ఉంటే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. మా లాంటి యాక్టర్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ వస్తాయి. సో అందులో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి చేసే ప్రొడ్యూసర్స్ దాదాపు అందరూ స్టార్ట్తో చేయాలనుకుంటారు. సో ఆ విషయంలో వీ హ్యావ్ టు థ్యాంక్ మైథర్ గారు అండ్ దేవేష్ గారు, వనమాలి క్రియేషన్. సో పవర్ ప్లే తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ లో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నారు, లేదా డైరెక్ట్ ఈ సినిమాకే వచ్చారు? లేదండి, చాలా స్టోరీస్ ఉన్నాము, అంటే కొన్ని నచ్చాయి ఫర్ మెనీ రీజన్స్, కాంబినేషన్ వర్క్ అవుట్. బట్ ఇది స్టార్టెడ్ ఇన్ 2020, బాగా నచ్చింది కాంబినేషన్. హర్షన్న, హర్ష గారు, హర్ష గారు, యాక్చువల్గా మీరు లాస్ట్ టైం సుందరం మాస్టర్ ప్రమోషన్స్ లో ఒక మాట అన్నారు, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని అన్నారు. సో అంటే ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారా, సెలెక్టివ్ గా ఏర్కొంటున్నారా? లేదు, ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్నా, ఐ థింక్ నాకు బ్యాండ్ విత్ వచ్చింది. సో బట్ ఇది అసలు అలాంటిది కాదు, ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని. నాకు నన్ను చేసుకుంటే 10 రోజులు గ్యాప్ వస్తుంది కదా అని ఆలోచన, వాటిలోకి వెళ్ళండి. బట్ లేదు, ఎప్పుడు
అంటే చిన్నప్పుడు స్కూల్లో మరి ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు కొంచెం ఇబ్బంది పెట్టేవాడు ఆయన చేయాలనిపిస్తుంది. మరి నేనైతే వాడిని కదా అక్కడ చేస్తే అక్కడ చేయటం. స్టార్టింగ్ మీ మూవీ హవా మూవీని చూసుకుంటే ఆ మూవీకి వచ్చిన ఫీడ్బ్యాక్ కి రీసెంట్ గా షరతులు వర్తిస్తాయి, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా అనిపిస్తుంది స్టార్టింగ్ జర్నీ నుంచి? తెలుసా జర్నీ యాజ్ అన్ యాక్టర్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ పవన్. యాక్టర్స్ యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా ప్రతి సినిమాతో చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత గొప్ప యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా నుంచి హీ వోంట్ బి అ ప్రో. సో దెర్ హెస్ బిన్ లాట్ ఆఫ్ లెర్నింగ్, లాట్ ఆఫ్ అన్లెర్నింగ్. నేర్చుకున్నాను, నేర్చుకునే వదిలేశాను. సో నౌ అట్ దిస్ స్టేజ్ ఐ థింక్ ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ అస్ అన్ యాక్టర్ హవాతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసుకోగలను, క్యారెక్టర్ మీద బాగా హోంవర్క్ చేసుకోగలను. సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ టు బీ హియర్ దిస్ స్టేజ్ లో ఉండడానికి. అండ్ గ్రాఫ్ కూడా ఆబ్వియస్లీ వెన్ యూనో ఫస్ట్ సినిమాకి టెన్త్ సినిమా గ్రాఫ్ పెరుగుతుంది కదా. సో అదే విధంగా నా గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూ వచ్చింది. సో ఓకే, షూటింగ్ టైంలో హర్ష గారితో, శ్రద్ధా గారితో, సునీల్ గారితో ఎవరితో బాగా టఫ్ అనిపిస్తుంది షూటింగ్ టైంలో? ఎవరితో టఫ్ అనిపించలేదు, డైరెక్టర్తో టఫ్ అనిపించింది. డైరెక్టర్తో నాకైతే డైరెక్టర్తో టఫ్ అనిపించలేదు, నాకు అప్పుడప్పుడు శ్రద్ధతో టఫ్ అనిపిస్తుంది. ఎంతసేపు హర్షతోనే మాట్లాడుతుంది, నాతో మాట్లాడదు. అందుకని ఏదో వైరల్ కంటెంట్ కావాలి మరి, ఏం చేద్దాం. చూశారు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ అందరూ చూశారు వీడియోలో సాక్షిగా, కెమెరాలో సాక్షి. ఇంకా చెప్పేదే ఇది, అందరూ ఎవ్రీబడి వాజ్ వెరీ స్పోర్టివ్. శ్రద్ధ అయితే రాత్రి నైట్ చూస్తున్నప్పుడు దయ్యాల స్టోరీలు చెప్తుండే మాకు, భయపెట్టేసి క్యారవాన్ లోకి వెళ్ళాలంటే భయం వేసేది. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ సునీలనంద చూసినప్పుడు హీ షేర్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్ వర్కౌట్ గురించి, ఎట్లుండాలి యాక్టర్స్ అవుతున్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అవన్నీ చెప్పేవారు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ, ఎవరితో పెద్ద కష్టం అనిపించలేదు. అమ్మా ఇందాక విలన్ గా చేస్తాన్నారు కదా, పెద్ద స్టార్స్ తో ఎవరితో అయితే విలన్ గా చేస్తారు టాప్ టూ? పెద్ద స్టార్స్ తోట, పెద్ద స్టార్స్ అని కాదు, కాంటెంట్ ఎగ్జైటింగ్ గా ఉంటే చేస్తాను. స్టార్స్ తో కాదు కానీ ఛాన్స్ దొరికితే అనుష్కాక్ ఆపోజిట్ గా విలన్ గా చేయాలండి. హర్ష అన్నా మీరు మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీ ఎప్పుడు వచ్చింది, ఫ్యాన్స్ అందరూ బాగా కామెంట్స్ చేస్తున్నారు మీ గురించి. అది హార్ట్ వాళ్ళిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారు, త్వరలో రాబోతుంది. అవును, మైదర్ రెడ్డి గారు పక్కన ఉన్న చైతన్య రావు గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఇక్కడ. సార్ మీ ఈ కథ చైతన్య గారు అనుకున్నారా, లేకపోతే హూ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ ఫర్ దిస్ స్క్రిప్ట్? లేదా నాకే చెప్పిందా చెప్పినట్టు నాతో చైతన్య గారు, ప్రతి ఒక్కరు కూడా నా ఫస్ట్ చాయిస్ ఎవరున్నారో ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళే ఉన్నారు. ఆ విషయంలో ఆయన సోబ్లెస్ చేస్తాను, సోబ్లెస్ చేస్తాను. సో సునీల్ గారు ఉన్నారు ఆఫ్టర్ ఆయన పుష్ప తర్వాత. చైతన్య డైరెక్టర్ గారు గారి ఫేవరెట్ యాక్టర్ నా అందరితో కంటే. సో సునీల్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ అన్ని చాలా పర్టికులర్ గా ఉన్నాయి, లేకపోతే ఒక వెర్సటైలిటీ, ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నారు స్క్రిప్ట్ వైజ్ కావచ్చు. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి, ఏదైనా మీతో షేర్ చేసుకున్నారు, నాకు ఈ పాయింట్ బాగా నచ్చిందండి అని? ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ అంటే నాకు చెప్పింది పర్సనల్ గా, నేను తెలియదు నాకు తెలియదు, నాకు చెప్పింది అయితే అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు ఒకప్పుడు మనం వింటేజ్ కామెడియన్ కైండ్ ఆఫ్ సునీల్ గారిని చూసాం, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వెరీ రీసెంట్ టైమ్స్ లో విలన్ గా చూస్తుంది. ఇదేంటంటే రెండు మిస్టేక్స్ ఉంటుంది అన్న, అటు అది ఉంటుంది ఇది ఇది ఉంటుంది అన్న, రెండు మిస్టేక్స్ ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికని ఎక్కువ ఎగ్జైట్ అయ్యేం చెప్తారు ప్రొడ్యూసర్ సార్? అది ఒక 3 ఇయర్స్ ఆఫ్టర్ క్యాప్ తర్వాత ఆయన ఒక స్టోరీ ఓకే చేశాను అన్నారు. అండ్ ఈ పాయింట్ లో
పర్టికులర్గా నాకు బాగా నచ్చింది, చాలా ఎగ్జైట్ అయ్యాను, ఆడియన్స్ కూడా ఇక్కడే బాగా ఎగ్జైట్ అవుతారు అని మీరు ఫీల్ అయ్యా ఆ పాయింట్ ఏంటి మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్? డైరెక్టర్ ఆయన ప్యాషన్ అండ్ ఆయన ఎలాగో స్క్రీన్ అప్ తీసుకురాగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ తోటి. ఫస్ట్ కాపీ చూసాక మీరు ఆయనతో షేర్ చేసుకున్నారు కానీ లేకపోతే మీ టీంతో కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఈ సినిమా గురించి మీరు ఏమని ఫీల్ అయ్యారండి ఆఫ్టర్ ఫస్ట్ కాపీ చూసాక? చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారండి. అది వ్యాలిడేట్ చేయడానికి టీంతో కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని మూవీ చూసాము. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకు చెప్పాను అదో మంచి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అండ్ ఇట్ వాజ్ అ వ్యాలిడేషన్. తర్వాత మళ్ళీ చూస్తాం. ఆల్ ద బెస్ట్ అండి అంటే మీ బంధుత్వం చూసుకుంటే ఇప్పటికి 9 ఇయర్స్ అవుతుంది కదా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మీరు సాటిస్ఫాక్టరీ అయ్యారు? ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ, వెరీ హ్యాపీ. ఎవరన్నా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పగలుగుతున్నారా? స్టేజ్కి కూడా వెళ్ళలేదు, సజెషన్ ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళలేదు. ఎవరి జర్నీ వాళ్ళది, మీరన్నారు కదా నాకు 9 ఇయర్స్ పట్టింది, 19 ఇయర్స్ అయినా వెయిట్ చేసి ఓపిక ఉంటే రావాలని చెప్తారు, రావచ్చు. ఎందుకంటే వెరీ వాలటైల్ ఇండస్ట్రీ, తెలియదు కదా మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అని. ఎక్స్ట్రీమ్లీ ప్యాషన్ ఉండాలి, ఎక్స్ట్రీమ్ ప్యాషన్ ఉంటేనే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, నాట్ జస్ట్ ఇండస్ట్రీ, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ రిక్వైర్ ఎక్స్ట్రీమ్ ప్యాషన్, పిచ్ ఉండాలి, అప్పుడే యూ విల్ గెట్ త్రూ ఇట్. అదొక్కటే కదా కదా. డైరెక్టర్ మీ ప్రమోషన్ చూసాం సార్, చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి, ఎండలకు తగ్గట్టు మధ్యలో ప్రమోషన్ చేయడం, మన కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ అలాంటివి చేయము. సరేనా, అర్థం మన కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంటే. అవును, ఇంకా ఏమన్నా ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారా? ఇంకా ఉన్నాయన్న, చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. ఈ రోజు ఒకటి స్టార్ట్ అయింది, మనం ఏదైతే మనం కార్ తీస్తున్నాము ట్రైలర్స్ లో టీజర్స్ లో, ఆ కార్ మొత్తం తాజాపురం చిత్రంతో రోడ్ మీద వెళ్తా ఉంటుంది. వెనకాల ఒక వాయిస్ వస్తా ఉంటుంది, హలో ఎక్స్క్యూజ్ మీ, నన్ను కిడ్నాప్ చేశారు, ప్లీజ్ హెల్ప్ మీ అని. ఓకే, సో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. సో దాన్ని ఆడియన్స్ రియాక్షన్ కాస్త చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈరోజు ఒకరోజు జరిగింది, ఇట్ విల్ కంటిన్యూ టిల్ 19. ఆర్జీ గారిని పిలిచారా లేకపోతే అది కూడా ప్రాంక్? ఆర్జీ గారిని పిలిచాము, బట్ ఆయన కూడా ఇంట్రెస్టెడ్ చూపించారు, అనుకోకుండా లాస్ట్ మినిట్ లో ఒక చిన్న షెడ్యూల్ మారడం వల్ల వాళ్ళు వచ్చారు. మీరు ఇప్పుడు ఆర్యాని చూస్తే ఇప్పుడు అదే లుక్ లో ఉన్నారు, సో ఈ గ్లామర్ రహస్యం ఏంటి? ఇంకొకటి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు సినిమాలో, ఆ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సాంగ్ కూడా పాడారు సినిమాకి, హౌస్ ద ఎక్స్పీరియన్స్? ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు.